దూరం తాపు కెమెరా ఉంటుంది అక్కడే దిగుళ్ళు వచ్చారు ఇంతనాడికి పోతున్నా. ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను, ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పటి వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లాకి కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి, వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం. అందులో మనము సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకి మనము సేవ చేయగలుగుతామనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయడం జరిగింది. రెండవది మీ అందరు తెలుసుకోవాల్సింది, నాది క్లీన్ చిట్. అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చార్జ్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రజలందరికీ చెప్తున్నాను. సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా 10 మంది, పాత నెల్లూరు జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేలు గెలిపించాలా, ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ, నన్ను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు ఎంపీగా, మిగతా ఎమ్మెల్యేలు అందరూ 10 మంది ఇంక్లూడింగ్ కందుకూరు అందరిని కూడా గెలిపించాలని కోరుకుంటూ. నెల్లూరు జిల్లా వాళ్ళు ఒక ఎంపీ ఇటువంటి వ్యక్తి మాకు కావాలి అని కోరుకునే వ్యక్తి పార్టీలకు అతీతంగా, లేకపోతే మామూలుగా 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఎవరైనా పార్టీ మారి వస్తే రాజకీయాల్లో పెద్ద సమస్య ఉండదు, ప్రజల్లో విపరీతమైన అసహ్యం చేసుకుంటారు. అయితే ఈరోజు జిల్లాలో ఎక్కడ పోయినా ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థి అని చెప్పిన తర్వాత ఎక్కడలేని సంతోషం, ఆనందం. తెలుగుదేశం కానీ, తెలుగుదేశం కేడర్ కానీ ఎక్కడలేని ఒక ధైర్యం వచ్చింది. క్యాండిడేట్స్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎంపీ గెలిచేది, అత్యధిక మెజారిటీతో గెలిచేది విపిఆర్ గారనే మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎదురు ఉండే క్యాండిడేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కొండలు గుట్టలు అన్నీ తినేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడే చెప్పారు, క్లీన్ షీట్ ఉండే వ్యక్తి, చార్జ్ షీట్ ఉండే వ్యక్తులు వాళ్ళు. ఈరోజు నెల్లూరు జిల్లాని రాజకీయంలో ప్రత్యక్షంగా లేకపోయినా, ప్రజల దగ్గర ఓటు వేయించుకోకపోయినా, రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మొట్టమొదటిగా ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసిన ఈరోజే
ఆయన విజయం కూడా తథ్యమని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు ప్రభాకర్ రెడ్డి గారి గురించి. ఆయన ఏది చేసినా ఆయన కాన్షియస్ పర్మిట్ చేయకపోతే ఏ పని చేయరు. కాబట్టి ప్రతి ఒక్కటి ఎప్పుడు ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చినా మామూలుగా ఆయన ఉన్న ఆయన డిసిప్లిన్, ఆయన ప్రిన్సిపల్స్ వాటితోటి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి అదే ప్రిన్సిపల్స్తో ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలో చూపిపోతున్నారు. అదేవిధంగా నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను కాబట్టి తప్పకుండా కోర్ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నాను. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో, రాజకీయం అంటే ఏంటో మేమిద్దరము చూపించబోతున్నాము. అది కూడా అవినీతి లేని రాజకీయం చేయబోతున్నాము. దాన్ని ఎలా ఉంటుందో అందరికీ చూపించబోతున్నాము. మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని, అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇద్దరికీ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. విపిఆర్ అనేది ఒక బ్రాండ్. ఏది ఆశించకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా తన దగ్గరకు వచ్చిన, తన తలుపుతట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తను కష్టపడి సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు సేవ చేసే గుణం కలిగినటువంటి, దాతృత్వ గుణం కలిగినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మరి అవతల పార్టీ వ్యక్తి విజయసాయి రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఇందాకే మా మేయర్ గారు చెప్పినట్టు విశాఖపట్నం నుంచి అన్నీ అక్కడ ఉన్నటువంటి అన్ని సహజ వనరులను దోపిడీ చేసి దోచుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు తరిమేస్తే ఈరోజు నెల్లూరుకు వచ్చి పడ్డాడు. మరి విఘ్నులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన సాగించండి. విపిఆర్ గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, దాన్ని పోలిక చేసుకోండి. మంచి వ్యక్తికి ఓటేయండి, సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7కి 7 అసెంబ్లీ స్థానాలని, అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి. నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం, ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం.